కరీంనగర్ మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ కుష్టు నిర్మూలన దినోత్సవంలో భాగంగా కరీంనగర్ 11వ డివిజన్లో స్పర్శ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ వాసులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లెఫ్రీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధిని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి మరి ముఖ్యంగా చర్మానికి నరాలకు సోకి నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి 3 సంవత్సరాల కాలం పడుతుందంటూ పేర్కొన్నారు. కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చని, దీనికి వయసుతో లింగ విభేదంతో ఏమాత్రం పనిలేదన్నారు. కుష్టు వ్యాధి వంశపారంపర్యం మాత్రం కాదని, శాపం పాపం అంతకన్నా కాదని అన్నారు. కుష్టు వ్యాధి 6 నెలల నుండి 1 సంవత్సరం కాలంలోపు పూర్తిగా నయమవుతుందంటూ పేర్కొన్నారు ఆమె.